శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రశ్న, గృహ నిర్మాణంలో నీటి గుంట వలన ధనలాభం కుబేర సిద్ధి కలుగుతుందా లేదా అనే దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. అంటే ప్రతి గృహానికి కూడాను నీటి గుంట అనేది తప్పనిసరిగా ఉండాలి. నీటి గుంట అంటే అది బావి కావచ్చు, నీళ్ల సంపు కావచ్చు, వాటర్ స్టోర్ చేసుకునేటువంటిది, అది కూడాను భూమి లోపల ఈశాన్యంలో ఉండాలి. అయితే ఈ నీటి గుంట పెట్టేటువంటి క్రమంలో చాలామందికి మనకు తెలుస్తుంది, నీళ్ల గుంట ఉంటే ధనం వస్తుంది, ఈశాన్యం గుంటది ఏంటి డబ్బులు వస్తాయి అంటాము. ఈ పెట్టేటువంటి క్రమంలో ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి చాలా చాలా సందిగ్ధత మొదలవుతుంటుంది. అంటే ఏమిటంటే, ఒకటి డిగ్రీ ప్రకారంగా చూడాల్సిందే తప్పదు. ఏ స్థలమైన గృహ నిర్మాణం చేసిన తర్వాత దిక్కు ఏ విధంగా అయితే చూస్తూ ఉంటామో, దిక్కు కంటే బలంగా మనం డిగ్రీని చూడాలి. అంటే నార్త్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా, ఈస్ట్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా, మనది వెస్ట్ ఫేసింగ్ అనుకుంటే 270 డిగ్రీస్ ఉండాలి. లేదంటే దానికి తగ్గట్టుగా మొత్తం కూడా ఓరియంటేషన్ ప్రకారంగా అన్నీ మారుతూ ఉంటాయి, గృహంలోని గదుల యొక్క అమరికలన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ డిగ్రీ ప్రకారం చూసుకున్న తర్వాత ఇంటి మూల అనేది కూడా చూస్తారు. ఇప్పుడు మనం మూల ప్రకారంగా ఒకసారి చూసుకుంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకు వచ్చిన స్థలం 60x26 స్థలం అయితే 30x18కి గృహ నిర్మాణం చేశారు ఒక వ్యక్తి. 31x18కి గృహ నిర్మాణం చేయడం సంభవించింది. అయితే 60 అడుగులు దాంట్లో 31 అడుగులు ఇల్లు కట్టారంటే డెఫినెట్గా ఇంకో 25-26 అడుగులు ఖాళీ ఉంటుంది. కానీ మనం జాగ్రత్తగా చూస్తే ఈ స్థలానికి, అంటే వెడల్పు తక్కువలో ఉండి పొడవు ఎక్కువగా ఉండే స్థలానికి మూల గమనిస్తే కర్ణాలు కరెక్ట్గానే ఉంటాయి స్థలానికి, కానీ ఇంటికి గమనిస్తే ఇంటి యొక్క కర్ణం అనేది తేడా ఉంటుంది. ఎందుకు, మనం ఎంచుకున్న స్థలంలోని ఇల్లు సగం వరకే ఆగిపోయింది. అంటే డెఫినెట్గా ఈ రెండు మూలలు మనకు ఈ మూలకి టచ్ కాదు, అంటే దీనికి దీనికి మధ్య భాగం వ్యత్యాసం అనేది మనం చూస్తాం కంపల్సరిగా. ఈ రెండు కలిసి ఇక్కడ రావు. ఎందుకు, స్థలం అనేది పెద్దగా ఉన్న ఇల్లు సగానికే ఆపేసి మిగతాదంతా గార్డెన్గా పెట్టాము. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో సెప్టిక్ వాటర్ ట్యాంక్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే, మనం జాగ్రత్తగా ఉండి ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే దీని భాగం నుంచి ఇక్కడికి తీసుకుంటాం. అసలు ఇది చాలా తప్పు. అంటే మనం ఒక గృహ నిర్మాణము చేసాము అంటే నైరుతి భాగం నుంచి ఈశాన్యానికి మూల తీసుకొని ఆ మూల ఎక్కడికి వెళ్తుందో స్థలానికి అక్కడ కలపాలి. అంటే నైరుతి నుంచి, గృహం యొక్క నైరుతి నుంచి ఈశాన్యాన్ని కలుపుతూ దారం లాగితే అది స్థలం ఈశాన్యం దాకా వెళ్లకుండా ముందుకే ఎండ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో, మనం అక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి సెప్టిక్ ఈ వాటర్ ట్యాంక్ అనేది ఏదైతే ఉంటుందో ఈ మూలలో పడకూడదు అంటాడు. మూలలో పడకుండా పెట్టండి అంటే ఇది మూలలో పడకుండా పెట్టాలి, అంతేకాని ఈ మూలలో పడకుండా కాదు, అంటే స్థలానికి మూల కాదు. ఎక్కడైతే మనం ఆయం అనేది ఇక్కడ మనం లెక్క కడుతున్నామో, పదం అనేది చూస్తున్నామో, ఆయానికి మూలలో తీసుకోవాలి. ఆయానికి మూలలో తీసుకోవాలి అంటే ఈ భాగంలో ఇక్కడ వాటర్ ట్యాంక్ రాకూడదు, అంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ రాకూడదు, ఇక్కడ వాటర్ ట్యాంక్ రాకూడదు. ఈ మూడు భాగాలలో ఇక్కడ రాకుండా మనకు వాటర్ ట్యాంక్ ఎక్కడ రావాలి, ఈ భాగం తీసుకొని ఈ మూల పడకుండా ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, చివరికి ఇక్కడ కూడా రావచ్చు వాటర్ ట్యాంక్. అంటే ఇన్ని భాగాలలో మనం వాటర్ ట్యాంక్ నీటి గుంటను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేగాని స్థలానికి నైరుతి తీసుకొని, స్థలానికి నైరుతి తీసుకొని, ఇంటికి నైరుతి తీసుకొని, ఇంటి నైరుతి నుంచి స్థలం ఈశాన్యానికి పట్టడం అనేది సరైన విధానం కాదు. ఆయం ఎంతైతే కట్టామో ఆయానికి సంబంధించిన మూలలో మాత్రమే, అంటే పదానికి సంబంధించిన మూల అది కూడా ఏంది, నైరుతి మూల నుంచి ఈశాన్యం మూల వరకు ఉండేటువంటి భాగంలో చేయాలి. ఇదే కనుక విధిక్కులు అయితే దిక్కు ప్రకారంగా మనం 45 డిగ్రీస్ ఎక్కడైతే వస్తుందో ఆ 45 డిగ్రీస్ దగ్గర, సపోజ్ తూర్పు ఈ విధంగా వచ్చిందనుకోండి సూర్యుడు, డెఫినెట్గా మనకి ఈ భాగంలో వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇక్కడికి రాదు ముందుకు వెళ్తుంటుంది. ఆ డిగ్రీ ప్రకారంగా ఆ ఇంటికి అక్కడ ఉండే పిల్లర్ పొజిషన్ ప్రకారంగా మనం మార్క్ చేసుకుంటే అప్పుడు అక్కడ ఏర్పాటు చేసేటువంటి నీటి గుంట వలన ఆ గృహంలో విశేషంగా ధనాదాయం కానీ, పిల్లల అభివృద్ధి కానీ, యజమాని ఆదాయం కానీ అన్నీ కూడాను విశేషంగా ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ.